లాబీస్ తీసుకున్నా కానీ ఆ రెండోసారి ఛాలెంజ్ చేసినప్పుడు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అది చేసినప్పుడు ఇవ్వాలనుకుంటే కాగితాలు తీయకుండా ఉంటారు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దట్ ఇస్ ప్రొసీజర్స్ అథారిటీ ప్రొవైడెడ్ దట్ ద స్పీకర్ మే ఇఫ్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ ద డివిజన్ ఈజ్ అన్నెసెసరీ క్లియర్ కాగితం ఇచ్చుకుంటా లేదు సార్ మళ్ళీ పోయిడే అన్నెసరీ క్లియర్ చేస్తా ఉంది. ఆమె చూస్తూ ఉంది ఇక్కడ మెజారిటీ ఉన్నారు, ఆమె చూస్తుంది అక్కడ బీజేపీ ఉంది, ఆమె చూస్తుంది ఆర్జేడీ ఉంది, ఆమె చూస్తుంది కాంగ్రెస్ ఉన్నది, మిగిలిన వాళ్ళందరూ సరిసరి తిరుమలు అండ్ 11 మంది వీళ్ళు చూస్తూ ఉంటే ఆమె కనపడతానే ఉంది అని చేయడం. సో ఇఫ్ స్పీకర్ ఆ టైం లోపల ఆ ఓటీ ఆమె చేసిన ప్రొసీజర్ని కాకుండా చేస్తూ ఉంటే అప్పుడు ఏదో ప్రొవైడెడ్ ద స్పీకర్ మే ఇఫ్ ఈజ్ అస్ ఒపీనియన్ దట్ ద డివిజన్ ఈజ్ అన్నెసరీ క్రియేట్ తెలియజేటప్పు ఆల్ ద మెంబర్స్ హు ఆర్ ఫర్ ఐ అండ్ దోస్ ఫర్ నో రెస్పెక్ట్ఫుల్లీ టు రైజ్ ఇన్ దేర్ ప్లేసెస్ అండ్ ఆన్ కౌంట్ బీ టేకెన్ మే డిక్లేర్ ద డిటర్మినేషన్ హౌస్. అప్పుడు ఏమంటుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వండి గడబడి చేసుకుంటారు ఇవ్వండి. సో రైజ్ కా ఒక మై ఓన్ సెల్ఫ్ ఐ టేక్ ద మూడ్ ఆఫ్ ది హౌస్ అండ్ ఆల్సో ది హౌస్ అని ఆ థర్డ్ టైం చెప్తుంది. ఆ లేపినప్పుడు లెక్సేసి పెట్టుకున్నప్పుడు షీ కౌంటెడ్ అప్పుడు కౌంట్ చేసిన పేపర్ ఉంటాయి ఇక్కడ ఏముంది ఇక్కడ ఇన్ సచ్ ఎ కేస్ ఇన్ ది లాస్ట్ ఆగడ కౌంట్ చేసుకుంటావు దిస్ ఇస్ థర్డ్ స్టేజ్ లోపల కౌంట్ చేసుకున్నప్పుడు ఇన్ సచ్ ఎ కేస్ ద నేమ్స్ ఆఫ్ ద ఓటర్ షెల్ నాట్ బి రికార్డెడ్ ఓటర్ చేస్తున్న వాళ్ళని రికార్డ్ చేయము ఎందుకు రికార్డ్ అవుతుంది కాబట్టి అది ఇట్ క్లియర్ ప్రొవిజన్ యాజ్ ఫర్ అస్. సో ఇట్ ఈస్ అండర్ ద టూల్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆమె ఆధారం ఉండి ఆమె చిన్నపిల్ల గంటగా రెగ్యులర్గా గారి కూతురు సీనియర్ మోస్ట్ లీడర్ ఆమె డిసైడ్ చేసుకొని చేసింది. మళ్ళీ అయితే అది చెప్పింది కమల్నాథ్ దగ్గర ఉన్నది. అప్పుడు నేను కూడా ఆమెతో కలవడం జరిగింది, జయపాల్ రెడ్డి గారికి కలవడం జరిగింది, పొన్న ప్రభాకరం గారికి జరిగింది, అంతకుముందు సీఎం గారు జేపీ గారితో కలిసి చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. వీఆర్ టాకింగ్ టు ఆల్ ది లీడర్స్ టాప్ లీడర్స్ వారు ఎగ్రీ కాదు టు దిస్ ఇదో ఇది జరిగింది. సో ఇది అన్సైంటిఫిక్ కాదు, మోస్ట్ సైంటిఫిక్గా జరిగింది. ఎప్పుడైనా గడబడి వస్తే అన్సైంటిఫిక్ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మా రాజ్యసభలో జరుగుతున్నాయి. ఓ బిల్లు వస్తూ ఉన్నది, బిల్ అనౌన్స్ చేయకుండా పాస్ అంటున్నారు, డిబేట్ లేకుండా పాస్ అంటున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు. దట్ ఈస్ అన్సైంటిఫిక్ అని మీరు అనుకోవచ్చు. అదర్వైజ్ దట్ ఇస్ నో అన్సైంటిఫిక్ వే పాస్ అయ్యి రాంగ్లీ పాస్ అన్కాన్స్టిట్యూషన్ పాస్ అనుకుంటారు. కానీ ఒక్కసారి పాస్ హౌస్ అవుతే ప్రొసీజర్కి అథారిటీ స్పీకరే కాబట్టి ఆయన చెప్పింది ఇస్తుంది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన ప్రైమ్ మినిస్టర్, ఈ బ్యాక్గ్రౌండ్ తెలిసిన పార్లమెంటరీ మినిస్టర్స్, ఈ ప్రొసీజర్స్ తెలిసిన లా మినిస్టరు వీళ్ళ నుండి కూడా నిన్న హౌస్ లోపల ఫుల్ హౌస్ లోపల రాజ్యసభ హౌస్ లోపల అవసరం లేకుండా కాంటెక్స్ట్ లేకుండా కూడా కాంటెక్చువల్గా కూడా లేనప్పుడు ఈ మాట తీసి చెప్పడం ఇది పార్లమెంట్ని దిగజారడం జరుగుతుంది, పార్లమెంట్ని కించపరిచినట్టు జరుగుతూ ఉంది, పార్లమెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఛాలెంజ్ చేసినట్టు తెలుస్తుంది, వాళ్ళ యాక్షన్స్ తప్పు పట్టినట్టు తెలుస్తుంది.